జగజ్జాన ఏడవ భాగం చిలుక కథ చెప్పడం ప్రారంభించింది రాగలత మహాబలుడు ఏకాగ్రతతో వింటున్నారు అలా నడిరాత్రి వరకు కథ చెబుతున్న చిలుక ఒక్కసారిగా ఆగిపోయి అబ్బా ఇక నేను కథ చెప్పలేను నాకు నిద్ర వస్తుంది అని అన్నది అయ్యో సారంగి ఇదే నా నువ్వు చేసే పని అతి మనోహరంగా ఉన్న కథను ఆరంభించి మంచి పట్టులో ఉండగా ఆపేయడం నీకు ధర్మమా ముందు జరగబోయే కథను వినాలని మాకెంతో ఉత్సాహంగా ఉంది అని మహారాజు మహాబలుడన్నాడు మరి మీకు నిద్ర వస్తే ఏమంటారు అని సారంగి అడిగింది ఇటువంటి రసవత్తరమైన కథను వింటుంటే నిద్ర వస్తుందా వచ్చినా నిగ్రహించుకుంటాం నువ్వు కథను పూర్తి చేసే వరకు మేము మరి పని చెయ్యం అని మహాబలుడన్నాడు ఖాయమే కదా అని చిలుక అన్నది ముమ్మాటికి ఖాయం అయితే సారంగి ఇంతకాలం నువ్వు నా దగ్గర ఉంటున్నావు నాతో ఎన్నెన్నో మధురమైన పలుకులు పలుకుతున్నావు ఎప్పుడూ ఇటువంటి కథను చెప్పలేదే అని మహాబలుడన్నాడు అప్పుడు నాకు కథలు తెలియదు అని చిలుక అన్నది మరి ఇప్పుడేలా వచ్చాయి అని మహాబలుడడిగాడు ఈ రాగలత ముఖం చూడగానే నాకు కథలు గుర్తుకొచ్చాయి చెప్పాలన్న ఉత్సాహం కూడా ఇప్పుడే గుర్తుకొచ్చింది అందుకు ఈమె ముఖారవిందమో ఈమెలోని మహత్వ కారణమై ఉండాలి అని చిలుక అన్నది రాగలత ధర్మమా అని నీకు కూడా నీ ముఖత ఒక చక్కని కథను ఆలకించే మహాభాగ్యం కలిగింది సరే కానివ్వు తర్వాత కథ చెప్పు అని మహారాజు మహాబలుడడిగాడు చిలుక అలా కథను మళ్లీ ప్రారంభించి చెప్పేసరికి చూస్తూ ఉండగానే తెల్లవారిపోయింది గవాక్షముల కమర్చబడిన పట్టుతెరల సందుల్లో నుంచి మందిరంలోకి తోసుకొస్తున్న వెలుగు కిరణాలను తిలకించి మహారాజు విభ్రాంతుడయ్యాడు అప్పుడే తెల్లవారిపోయిందే అంటూ పాన్పుపై నుంచి కిందకి ఉరికాడు సారంగి అద్భుతమైన నీ కథాశ్రవణంలో కాలపరిమితి కానలేకపోయాను నడి సముద్రంలోని నావలాగా కథను రసపట్టులో నిలుపుచేశావు తరువాయి కథను తిరిగి ఈ రాత్రికి విందాం అని మహారాజు అన్నాడు ప్రభు ఈ రాత్రికి కూడా నేను బ్రతికుంటానా అని రాగలత అడిగింది సారంగి కథను శాంతంగా వినాలి కదా అప్పటి వరకు నువ్వు బ్రతికి ఉంటావు అని మహారాజు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వెంటనే కొందరు భటులు తమ మామూలు అలవాటుననుసరించి మృతకళేబరము నెత్తుకొని పోవడానికి వచ్చి సజీవురాలై ఉన్న రాగలతను తిలకించి ఆశ్చర్యపోయారు వారి భావము గుర్తించిన రాగలత నేనింకా మరణించలేదు నా ఆయుష్ మరి ఒక దినం పొడిగించబడింది కనుక మీకిప్పుడు పని లేదు అని చెప్పింది భటులు రాగలతకు నమస్కరించి వెళ్ళిపోయారు రాగలత బ్రతికి ఉండడం వారికొక మహా విడ్డూరంలా కనిపించింది ఏ కన్యైనా మరుసటి ఉదయం వరకు బ్రతికి కనిపించలేదు ఆనాడు అందుకు విరుద్ధంగా జరగడం రానివాసమంతటా ఒక వింత వార్తగా వ్యాపించింది ఎక్కడ చూసినా ఆ విశేషమును గురించే గుసగుసలు బయలుదేరాయి భటులు వెళ్ళిపోయిన వెంటనే రాగలత పట్టలేని ఆనందంతో పంజరంలోని చిలుకను తీసుకొని చిలుక కథలు చెప్పడంలో నీకింతటి నేర్పు ఎలా వచ్చింది నీ వల్ల నేను ఒక్కరోజు అధికంగా బ్రతికే వచ్చింది నీ రుణం నేనెలా తీర్చుకోగలను చెప్పు అని రాగలత చిలుకతో అన్నది ఇంతలో చిలుక పచ్చటి రెక్కల మాటు నుంచి ఏదో వస్తువు కింద పడింది కోటి సూర్య ప్రభాభాసితమైన కళ్లకు మిరుమిట్లు గొలుపుతున్న రవ్వల ఉంగరమును చూసి రాగలత ఆశ్చర్యంతో దాని నెత్తి పరిశీలించింది దానిపై తన నామాక్షరాలు పొందుపరచబడి ఉన్నందుకు మరింత తెల్లబోయింది ఈ ఉంగరం నాది చిలుక ఇది నీకెలా లభ్యమైంది అని రాగలత అడిగింది అవును నా పంచలోహముల ఉంగరం నీ చేతికి ఎలా వచ్చిందో నీ రవ్వల ఉంగరం కూడా నాకలాగే వచ్చింది అని చిలుక అన్నది రాగలత తన వేలికి ఉన్న ఉంగరము ఒకసారి తిలకించుకొని నిజమే ఈ మహామాయ ఏమిటి సారంగి ఆ రాత్రి నేను గాఢనిద్రా పరవసురాల్నే ఉండగా ఈ పనిచేసింది నువ్వేనా ఎందుకు చేశావు నా అంతఃపురానికి ఎలా రాగలిగావు చిలుక రూపంలో ఉన్న నువ్వు ఎవరైనా గంధర్వుడవా లేక యక్షుడవా నీ విషయమేమిటో చెప్పి నా ఆరాటము త్వరగా తీర్చు అని రాగలత అన్నది అంతా చెబుతాను కానీ ఇప్పుడు కాదు అదిగో నువ్వు చావక బ్రతికి ఉన్నావన్న విడ్డూరం తిలకించడానికి నీ చెలికత్తలు వస్తున్నారు నా నిజవృత్తాంతం వాళ్లకు తెలిసిందంటే ప్రమాదం నన్ను యథాప్రకారం పంజరంలో ఉంచు రాత్రి నిద్రలేమిచే స్వస్థత చెడివున్నట్టు నటిస్తూ పాన్పుపై ఉండు నీ మందిరంలోకి ఎవ్వరూ రాకూడదని విశ్రాంతికి భంగం కలిగించవద్దని శాసించు అప్పుడందరూ వెళ్ళిపోతారు మనమిద్దరమే ఉంటాం నీకు నా వృత్తాంతమంతటినీ సావకాశంగా చెబుతాను అని చిలుక చెప్పింది అంతలో చెలులంతా వచ్చి ఆమె పాన్పు చుట్టూ గుమికూడారు ఏమమ్మా నువ్వింకా బతుకున్నావా అని ఒక చెలికత్తె అడిగింది మహారాజు నిన్ను వధించలేదా అని మరో చెలికత్తె అడిగింది వెంటనే రాగలతా అవును మహారాజు నన్ను వధించలేదు నేను బతికే ఉన్నాను కానీ రాత్రి నిద్రలేమిచే స్వస్థత చెడి ఉంది ఇక మీరెవ్వరూ నా మందిరం ప్రవేశించవద్దు నా విశ్రాంతికి భంగం కలిగించవద్దు వెళ్ళండి అని రాగలత అన్నది చెలికత్తలంతా మారుమాట మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఆ వెంటనే రాగలత పాన్పు దిగి ద్వారములను బంధించి పంజరంలోని చిలుకను తీసుకొని ఏమే చిలుక నీ నిజవృత్తాంతం త్వరగా చెప్పు అని రాగలత అన్నది ఇక్కడికి అనేక యోజనముల దూరంలో ఉన్న వసంతనగరం పేరును నువ్వు విన్నావా ఆ నగరంలో ఒక శిష్టాచార సంపన్న గృహంలో నిగమశర్మ శారదాంబలకు నేను పుట్టాను నా పేరు జయదేవ్ నాకైదేళ్ల ప్రాయంలో విద్యాభ్యాసానికి శివస్వామి అనే ఒక గురువుకు అప్పగించబడ్డాను పదిహేనేళ్ళు గురుసేవలు చేసి వారి వల్ల సామాన్య విద్యలన్నిటినీ అభ్యసించడమే కాక గురువుల అనుగ్రహముండబట్టి జలస్తంభన వాయుస్తంభన పరకాయ ప్రవేశాది గూఢ విద్యలలో సైతం సిద్ధిని పొందగలిగాను ఆ తర్వాత గురువుల ఆశీర్వాదాలు పొంది వృద్ధులై ఉన్న జననీ జనుకుల కడకుపోయి చేరుకున్నాను కానీ నాకప్పుడు తల్లిదండ్రులను చేరగానే సంతోషానికి బదులు దుఃఖం కలిగింది జరిగిన ఘోర సంఘటన విని నేను నా తల్లిదండ్రులతో పాటు దుఃఖించవలసి వచ్చింది అందుకు కారకుడు ఈ మహాబలుడే అదెలాగనగా లవంగలత అనే నా ప్రియ సోదరిని కాని పడుచును ఈ దుర్మార్గుడు సైనిక బలంతో బంధించి ఇక్కడికి తీసుకువచ్చి ఇంతకుముందు అనేక కన్యలను హతమార్చినట్టే నా సోదరిని కూడా హతమార్చాడట అది విని నా చెల్లెలి ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఈ దుర్మార్గుని కంఠరక్తం కళ్ళ చూడకుండా తిరిగి రానని శపథం చేసి ఇల్లు వదిలి బయలుదేరాను మార్గంలో అనేక కష్టాలు కలిగాయి అపాయములు గడిచాయి ఒకనాడు ప్రయాణం వల్ల అలసి ఉండి ఒక కొండపై గాఢనిద్ర పరవశుడనయ్యాను నా ఒళ్ళు నాకు తెలియలేదు నిద్ర మేలుకొని కళ్ళు విప్పి చూసేసరికి నీ అంతఃపురవ్ పరిభాగంలో నీ శయ్యపై ఉన్నాను అది ఎలా జరిగిందో ఇంతవరకు తెలియదు నా ఉంగరం తీసి నీకు తొడిగి నీ ఉంగరము నేను తొడుక్కున్నాను ఏదో పర్వతం మీద గాఢ నిద్రలో ఉన్న నేను నీ సయ్యపైకి ఎలా వచ్చాను నువ్వు తీసుకొచ్చావా అని చిలుక అడిగింది లేదు ఆ సంగతి నాక్కూడా ఏమీ తెలియదు నన్ను కూడా ఎవరో నిద్రలో ఉండగా తీసుకెళ్లారు తిరిగి తీసుకొచ్చి నా పాన్పు మీద చేర్చారు అప్పుడు నా చేతి ఉంగరమును చూసుకొని నేను కూడా ఆశ్చర్యపోయాను అయితే చిలుక నువ్వు సర్వ విద్యా పారంగతుడైన యువకుడివని చెబుతున్నావు కదా మరి నీకీ చిలుక రూపం ఎలా వచ్చింది ఈ మహాబలుడి అంతఃపురంలో ఎందుకున్నావు అని అడిగింది అందులో కూడా భగవత్ ప్రేరణ ఉంది చూడు నా చెల్లెలిని హతమార్చిన మహాబలుడి మీద ప్రతీకారం చేయడానికి నేను అవకాశం కోసం చాలా ప్రయత్నాలు చేశాను నిన్న సాయంకాల సమయంలో ఒక అంతఃపుర పరిచారిక వచ్చి ఒక దానిని తెచ్చి మొగలి పొదలో పారేసింది నాకప్పుడు ఆలోచన తట్టింది పరకాయ ప్రవేశ విద్య నేర్చిన వాడినవ్వడం చేత నా శరీరము అక్కడి మొగలి డొంకలో వదిలి చిలుక కలేబరంలో ప్రవేశించాను అదే సమయంలో మరి పరిచారిక పువ్వుల కోసం ఉద్యానవనంలోకి వచ్చి నన్ను చూసింది నేను కళ్ళు విప్పి రెక్కలాడించాను ఆ పరిచారిక వెంటనే నన్ను పట్టుకొని తిరిగి అంతఃపురం చేర్చింది తర్వాత జరిగిందంతా నీకు తెలియనే తెలుసు ఇది నా కథ అని చిలుక రూపంలో ఉన్న అన్నాడు రాగలత ఈ మాటలు విని నీ కథ కంటే ఎక్కువ రసవత్తరమైన కథను చెప్పి మహారాజు దృష్టిని బాగా మళ్లించావు కాని ఈ రాత్రి ఏమవుతుందో మన ఉంగరముల మార్పిడి ఏనాడు జరిగిందో ఆనాడే మన మిరువురం భార్యాభర్తలమైనాం నా భర్త నా సాన్నిధ్యంలో ఉండగా నేను ఇతరులకు ఎందుకు భయపడాలి అని రాగలత అన్నది భయపడనక్కర్లేదు నిన్ను కాపాడడానికి నా సర్వశక్తులు వినియోగిస్తాను వరుసగా దినమునకొక కన్యను తెచ్చి నిర్దాక్షణ్యంగా సంహరిస్తున్న ఈ మహాబలుడికి తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను అప్పుడు అప్పుడుగాని నా కర్తవ్యం పూర్తి కాదు అని చిలుక రూపంలో ఉన్న జయదేవ్ అన్నాడు నీకటువంటి సంకల్పం కలగడం నా పుణ్యం దుర్మార్గుడైన మహాబలుడు నా తండ్రిని మెక్కించిన సమయంలో కన్న తండ్రిని కాపాడడం నిమిత్తం నాకు నేనుగా వీడికి వశమయ్యాను అని రాగలతా అన్నది అవును ఆ సంగతంతా నాకు తెలుసు అదే సమయంలో నేను మహారాజు మీదకు ఉరికి వాణిని ఎదుర్కొన్నాను నువ్వు చూడలేదా అని చిలుక అన్నది ఓహో ఆ సౌందర్యమూర్తివి నువ్వేనా కానీ నువ్వు అంతలోనే అంతర్ధానమయ్యావు ఆ బీభత్స సమయంలో నువ్వు మరణించి ఉంటావనే అనుకున్నాను మొగలి డొంకలో ఉన్న శరీరం అదే కదా నాకొకసారి అక్కడికి పోయి చూడాలని ఉంది అని రాగలత అన్నది చూడవచ్చును కానీ ఆ విషయం ఇతరులకు తెలిసిందంటే ప్రమాదం నా నిజ శరీరం నాశనమైతే నేనాజన్మాంతం ఈ చిలుక శరీరంలోనే ఉండిపోవాలి దాని భద్రత నీపై ఆధారపడి ఉంది సుమా అని చిలుక రూపంలో ఉన్న జయదేవ్ అన్నాడు నా ప్రాణం పోయినా సరే ఆ రహస్యమును ఇతరులకు తెలియనివ్వను చెరసాలలో ఉన్న నా తండ్రి నేనీ ఈ పాటికి మరణించి ఉంటానని దుఃఖపడుతుంటాడు ఆయనను ఒకసారి కలుసుకోవడం ఎలాగో తెలియడం లేదు అని రాగలత అన్నది మహారాజు తిరిగి రాత్రి వరకు ఇక్కడికి చేరడు కదా మనకు ఆహారం తీసుకురావడానికి పరిచారకులు వచ్చినప్పుడు ఒకసారి ఉద్యానవనంలో విహరించి రావాలని కోరికగా ఉన్నట్టు చెప్పు అందుకు మహారాజు అనుమతి కావాలని వారంటారు నేను పంజరంలో ఉండి మహారాజు అనుమతి అయింది రాత్రి వరకు ఆమె స్వేచ్ఛగా సంచరించవచ్చు అని అంటాను అప్పుడు వారు అంగీకరిస్తారు నువ్వు పోయి చెరసాలలో ఉన్న మీ నాన్నగారిని కలుసుకో ఉద్యానవనంలో ఉన్న నా శరీరం భద్రంగా ఉన్నది లేనిది కూడా చూసిరా అని చిలుక రూపంలో ఉన్న అన్నాడు ఇంతలో అక్కడ గడిచిన రాత్రంతా కుమార్తెకు కలిగిన దుస్థితికి అమితంగా చింతించి ఉదయం కాగానే ఆ దుర్వార్తను ఎవరి ముఖత వినవలసి ఉంటుందో అని భయపడి తానెవరికీ కనపడకుండా ఉండేలాగా కారాగృహంలో ఒక మూలగా వదిగి కూర్చొని కంటికి మంటికి ఏకధారగా విలపిస్తున్న రణధీర్ చెవులకు నాన్న అన్న పిలుపు అమృత బిందువులా సోకడంతో అతను త్రుళ్ళిపడి ఒక్క గంతులో పరిగెత్తుకొచ్చి అక్కడ నిలుచున్న రాగలతను చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు తల్లి నువ్వేనా అని రణధీర్ తడబడుతున్న గొంతుతో అన్నాడు అవును నాన్నా నేనే అని రాగలత అన్నది మృత్యుముఖం నుంచి ఎలా వచ్చావు తల్లి మహారాజు నిన్ను వధించలేదా అని రణధీర్ అన్నాడు అదంతా భగవంతుని నాన్న అంటూ రాగలత గత రాత్రి జరిగిన చిలుక వృత్తాంతమును తండ్రికి క్లుప్తంగా తెలిపి నాన్న ఈ రాత్రి చిలుక తరువాయి కథ చెబుతుంది విన్నాక మహారాజు ఏం చేస్తాడు నువ్వు మాత్రం విచారించకు నేను బ్రతికి ఉంటే రేపు తిరిగి వచ్చి కలుసుకుంటాను నీ ఆత్మశుద్ధి సత్ప్రవర్తన నా ప్రాణములను కాపాడగలిగాయేమో నాన్న నేనిక్కడ ఎక్కువ కాలముంటే ప్రమాదం నేను వస్తాను నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలని మరీ మరీ హెచ్చరిస్తున్నాను అని రాగలత తండ్రిని పలు రీతుల హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తనన్నెవరూ చూడకుండా అతి జాగ్రత్తగా ఉద్యానవనంలో ప్రవేశించింది జయదేవుడు చెప్పిన మొగలి పొద ఎక్కడ ఉందా అని అన్ని వైపులా కలయజూసింది కానీ ఎక్కడా కనిపించలేదు అది అంతఃపుర ఉద్యానవనమైన దట్టంగా అలుముకొని ఉన్న చెట్లతో ఒక చిన్న అడవిలాగుంది అయినా అతి మనోహరమై ప్రశాంతంగా ఉంది నిర్మానుష్యమై స్తబ్దతతో నిండి ఉన్న ఆ వనంలో ఎవ్వరూ లేరు అంత ప్రశాంతంగానూ నిర్మానుష్యంగానూ ఉన్న గంభీర వాతావరణంలోనూ పట్టపగలైన ఒంటరిగా సంచరిస్తున్న రాగలతకు చిన్న చప్పుడు వినిపించిన గుండె గుభేలుమంటున్నది మధ్య మధ్య ఒకటి రెండు పక్షులు చేసే శబ్దాలకు ఉలిక్కిపడుతూ దాపులలోని సెలయేటి ధ్వనులకు విస్తుపోతూ వనమంతటా కలయదిరుగుతున్న సమయంలో అక్క అన్న పిలుపు ఎక్కడో దూరం నుంచి వినిపించినందువల్ల రాగలత అటు తిరిగింది తెల్లబోయి చూసింది ఆ కొత్త స్థలంలో తనను ఆ విధంగా పిలుస్తున్నదెవరా అని ఆలోచించింది ఒక్క చెల్లెలైనా లేని తనన్ను అక్క అని ఎవరో పిలవడం జీవితంలో ఆమెకు అది మొదటిసారి ఆమె విస్తుపోతూ అన్ని వైపులా కలియజూసింది సారంగి వంటి మాటలు నేర్చిన ఏ చిలకు అలా పిలిచి ఉంటుందని నిశ్చయం చేసుకొని తన పని మీద ముందుకు సాగింది కొన్ని క్షణాలయ్యాక తిరిగి అదే పిలుపు అదే కంఠం ఈసారి ఒక్క పిలుపుతో పది ఇరవై యాభై వంద కంఠాలు ఏకమై అక్క అక్క అక్కా అని విరామం లేక పిలుస్తున్నందుకు ఆమె తొట్రుపడింది అవి చిలుక పిలుపు కాదని ఎవరో స్త్రీ తనన్ను ఎందుకో పిలుస్తున్నదని ఊహించుకొని తిరిగి అన్ని వైపులా కలయచూసింది కాని మనుషులు ఎవరూ కనిపించరే పిలుపులు మాత్రం విరామం లేకుండా వినిపిస్తున్నాయి ఆమె కొంచెంసేపు అలా నిలిచిపోయింది మళ్లీ అవే గొంతుకలు అవే పిలుపులు అలా కొంత దూరం నడిచిన తర్వాత ఆ పిలుపులు మరింత ప్రస్ఫుటమై మరింత బిగ్గరగా వినిపించాయి ఎటు చూసినా మానవ సంచారం కనిపించలేదు కనుచూపు మేరలో ఒక పెద్ద దిగుడు బావి కనిపించింది దాని చుట్టూ ఒక ఎత్తైన రాతి కట్టడం కనిపించింది వంద గొంతుకలు ఆ నూతిలో నుంచే అక్క అక్క అని బిగ్గరగా వినిపించాయి రాగలతకు విషయం కొంత అర్థమైంది తొందరగా వెళ్లి నూతిలోకి తొంగి చూసింది కొంతమంది స్త్రీల మృతకళేబరాలతో ఆ నుయ్యి సగభాగం వరకు నిండి ఉంది ఆ దృశ్యమును చూడలేక చేతులతో కళ్ళు మూసుకొని రెండడుగులు వేసింది అక్క అక్క మా మృత కళేబరాలు చూసి భయపడకు మేము కూడా ఒకప్పుడు నీ వంటి లావణ్యవతులమైన కన్యలే అని ఒక స్త్రీ కంఠం మళ్లీ మాట్లాడింది అయితే మీరందరూ పిశాచులైనారా అని రాగలత అడిగింది అవును మహాబలుని యజ్ఞానికి బలి అయిన మేము నూరుగురు కన్యలము నిండని ఆశలతో పండని కోరికలతో బలవంతపు చావులు చావటం వల్ల మా మృతకళేబరాలను అంటిపెట్టుకొని ఇక్కడే ఉండిపోయాం అని ఆ స్త్రీకంఠం వినిపించింది ఇంకా ఉంది